రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి స్పందన అండి, ముఖ్యంగా యువత మీలాంటి యువ ఎమ్మెల్యేలు కానివ్వండి, అప్పుడు కాంగ్రెస్లో యూత్ చాలామంది రాజశేఖర్ రెడ్డి గారి ఫాలోయింగ్, ఆయన ముఖ్యమంత్రి కావాలనేటువంటిది చాలామందిలో కోరుకుండేది. కానీ ఎటువంటి ప్రజాదరణ లేనటువంటి, అంటే రిలేటివ్లీ రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే నేదురుమలి గారికి అంత లేదు, కానీ అధిష్టానం మాత్రం దే ప్రిఫర్డ్ నేదురుమలి గారు. ఆ తర్వాత అంటే అప్పుడు ఎవరున్నా కూడా, అంటే పివి నరసింహారావు గారు ఉండండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధానిగా, తర్వాత కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని సీఎం చేశారు, కానీ రాజశేఖర రెడ్డి గారిని చేయలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఒకటిసారి మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్, అధిష్టాన వర్గం యొక్క తత్వం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఏమిటంటే, ఒక స్పెషల్గా ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి నాయకుడు కన్నా తనకు ఒక సామంతరాజులాగా ఏం చెబితే అది ఓకే అనేటువంటి వ్యక్తుల యొక్క ప్రాబల్యాన్ని మాత్రం పెంపొందింపజేసేటటువంటి సంస్కృతి అధిష్టానం కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో ఉంది. రాజశేఖర రెడ్డి చాలా కాలం ముఖ్యమంత్రిగా కాకపోవడానికి కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ఇండిపెండెంట్గా వ్యవహరిస్తారు, రాజశేఖర రెడ్డి గారికి పర్సనల్ ఫాలోయింగ్ ఈజ్ మోర్. ఇలాంటి నాయకుడిని చేస్తే ఇతను ఎమర్జ్ అయిపోయి కాంగ్రెస్ కన్నా కూడా విపరీతంగా పెరుగుతాడనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఉండేది. అంటే రాజీవ్ గాంధీ గారిలో కూడా ఉందంటారా, ఉండేదా? రాజీవ్ గాంధీ గారు అంటే అధిష్టాన వర్గం అంటే ఒక రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు అన్నాం, ఎందుకంటే క్వార్టరీ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు అర్థమైంది అది, ఐ మే బి రాంగ్ ఆల్సో. అందువల్ల ఒక ఇండిపెండెంట్గా బిహేవ్ చేసే ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడిని జాతీయ పార్టీ ఎంకరేజ్ చేయడానికి 10 సార్లు ఆలోచిస్తుంది. ఆ క్రమంలోనే రాజశేఖర రెడ్డి గారిని అంత త్వరగా ముఖ్యమంత్రి చేయడానికి సందేహపడింది. ఇంకో విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర తొందరపాటుతనం ఉండేది అనేది ఒక భావన ఉంది, ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి డెసిషన్స్ క్విక్గా ఉండేవి, క్విక్గా డెసిషన్స్ తీసుకునేవాళ్ళు, దీనివల్ల కొంత అధిష్టానం వరకు వెనక ముందు ఆడినటువంటి సందర్భాలు ఉన్నాయి. చిత్రమైన విషయం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు 2 సార్లు పిసిసి అధ్యక్షుడిగా చేశారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయవలసిన వయసులో పీసీసీ అధ్యక్షుడిగా చేశారు, వెంకటరావు గారి తర్వాత ఆయన పీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అది చాలా గొప్ప విషయం. భారత జాతీయ కాంగ్రెస్లో ఒక రాష్ట్రానికి అందులోనూ ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నదానికి పీసీసీ అధ్యక్షుడిగా 30-35 మధ్యన చేయటం అంటే ఇట్ ఇస్ అ రేర్ పర్సనాలిటీ. సో ముఖ్యమంత్రి కావడానికి చాలా టైం పట్టింది, ఆయనలో కూడా చాలా మార్పు రావాల్సి వచ్చింది, అంటే యాక్సెప్టెన్స్ పెరగాల్సి వచ్చింది. మీరు అన్నారు అంటే కరెక్ట్, ఆయనలో మార్పు అంటే క్విక్ డెసిషన్స్ అన్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్సెప్టెన్స్ విత్ ఇన్ ది పార్టీ, అంటే చాలా గ్రూపులు ఉండేవి, ఆయన ఆ గ్రూపులతో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈవెన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు పాల్గొన్నటువంటి సభలో చెప్పులు కూడా విసిరారు. తర్వాత దాన్ని ఆయన అపవాదు కదా, తర్వాత ఆయన చెప్పారు ఆయన మీద కాదు విసిరింది వేరే లీడర్ మీద అనేటువంటి మాట కూడా ఆయన ప్రెస్లో అన్నారు. అంటే నేననేది ఏంటంటే, ఆయన సీఎం కావాలనేటువంటి కాంక్ష అప్పట్లో లేదా, అంటే ఈ గ్రూపులన్నింటిలో మనకు గ్రూపులు వద్దు అన్ని అందరినీ కలుపుకొని వెళ్దాం అనేటువంటి అభిప్రాయం అప్పట్లో ఉండేది కాదు అనేటువంటిది ఒక అంటే వాదన కాంగ్రెస్ విత్ ఇన్ ది కాంగ్రెస్. అంటే నేనేమంటానంటే అండి, రాజశేఖర రెడ్డి గారు కడప బ్యాక్గ్రౌండ్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొద్దిగా పౌరుషానికి చిహ్నంగా ఉండేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఎక్కువ మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ రాయలసీమ. వయసు ప్రభావం 2, రాజశేఖర రెడ్డి గారు హైకమాండ్ సాటిస్ఫై చేస్తే చాలు మనం ముఖ్యమంత్రి అయిపోతాం అనుకుంటారు. ఆ రోజులో ఉన్నటువంటి రాజకీయ ఉన్న పరిస్థితుల్లో ప్రజలన్నీ మెప్పించి గ్రూపులన్నీ మెప్పించి అవ్వాల్సిన అవసరం అయితే రాజకీయాల్లో ఆ రోజున లేదు, సీల్డ్ కవర్ రాజకీయాలు ఆ రోజుల్లో లేదు. అయితే రాజశేఖర రెడ్డి గారు వయసు రీత్యా చూస్తే రాజశేఖర రెడ్డి గారిన సీనియర్ పొలిటీషియన్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు ఆ రోజున. మీరు అన్నట్టుగా వెంగళరావు గారు కానీ, లేకపోతే జనార్దన్ రెడ్డి గారు కానీ, మరి శ్రీనివాసులు రెడ్డి గారు కానీ, మరి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఇలాంటి మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ ఉండగా వాళ్ళందరినీ కాదని ఒక యంగ్స్టర్ని తీసుకొచ్చి పెడితే వీళ్ళందరూ ఫీల్ అవుతారనేటువంటి మనస్తత్వం ఒకటి ఉంటుంది. దీనివల్ల రకరకాల రాజకీయాల వల్ల ఆయన కూడా ఒక గ్రూప్కి లీడర్గా ఉన్నాడు తప్ప యాక్సెప్టెన్స్ మీరు అన్నట్టుగాను లేని మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి యాక్సెప్టబిలిటీ నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారికి ప్రజలందరూ మెచ్చుకునే దశకి ఎప్పుడు వచ్చాయంటే ఆఫ్టర్ పాదయాత్ర 2003. పాదయాత్ర తర్వాత
తిరుగులేనటువంటి నాయకుడు అయ్యాడు. యాక్సెప్టెన్స్ పెరిగిపోయింది. ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుండని అనుకున్నారు. అంతకుముందు ఈయన ముఖ్యమంత్రి అయితే బాగుండును అనుకున్న వర్గం ఉంది, ముఖ్యమంత్రి కాకపోతే బాగుండు అనుకునే రెండో వర్గం కూడా ఉంది. నాకు తెలిసి ఆఫ్టర్ పాదయాత్ర రెండో వర్గం ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల తప్ప కాంగ్రెస్ వస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే బాగుండును, కాంగ్రెస్ ని రాజశేఖర రెడ్డి గారు బలోపేతం చేస్తున్నాడు అనేటువంటి భావన పెంపొందింప చేసుకోగలిగారు. వయసు రీచా కూడా ఆయన చాలా మార్పు మొత్తం అంత అంటే రెడీగా స్వేరింగ్ ఇన్ కి రెడీ అయ్యారనేటువంటి కాదు, చాలా కాన్ఫిడెంట్ గా, చాలా కాన్ఫిడెంట్ గా. ఒక విషయం చెప్పాలంటే మొన్న మేము ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి 99 లో కూడా ముఖ్యమంత్రిగా అవుతారని, 99 లో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, అవబోతున్నాడు, ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అనేంత కాన్ఫిడెన్స్ తో ఉన్నాం మేము ఆ రోజున. కానీ బ్యాడ్ లక్ అదే రిపీట్ అయింది. మొన్న కూడా నేను అనుకున్నా, మొన్న అదే సేమ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. మొన్న కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తుట్టిలో ముఖ్యమంత్రి పదవి పోవటం, అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి తుట్టిలో ముఖ్యమంత్రి పోవటం జరిగింది.